ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ వెంకటేశ్వరుని ఆలయం చుట్టూ వ్యాపించి ఉంది అందమైన శేషాచల అరణ్య ప్రాంతం. అద్భుతమైన సహజ శిల్పాలు, సుందర జలపాతాల నుంచి జాలువారే సెలయేటి హొయలు, మనసుకు హాయినిస్తూ పక్షులు పాడే కిలకిల పాటలు శేషాచల అటవీ ప్రాంతం సొంతం. ఎన్నో అరుదైన పక్షి, వృక్ష, జంతు జాతుల శేషాచల అటవీ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. దాదాపు 215 మేర పక్షి జాతులున్నాయి. ఇక్కడ నివసించే పక్షులతో పాటుగా వలస పక్షులు కూడా అధికంగానే ఉంటాయి. నవంబర్ నుంచి మార్చి వరకు అధికంగా వలస పక్షుల కిలకిలలు వినిపిస్తుంటాయి. హిమాలయాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి పక్షులు వలసలు వస్తుంటాయి. సమ్మర్ ఫస్ట్ విజిటర్స్, వింటర్ విజిటర్స్ అంటూ ఒక్కో సీజన్ కు సూచికగా కొన్ని జాతుల పక్షుల రాక మనకు సూచనలు ఇస్తాయి. ఇందులో ఇండియన్ ఫిట్టా, ఆరెంజ్ హెడెడ్ థ్రష్, వైట్ బెల్ ఎడ్ డ్రోంగో, గోల్డెన్ ఓరియన్ వంటి పక్షులు వింటర్ సీజన్లో వలస వస్తాయి. ఇవన్నీ అంతరించిపోతున్న అరుదైన పక్షుల జాతులుగా పేర్కొంటారు. వీటి రాకతో శేషాచలం మరింత అందంగా వీక్షకులను కనువిందు చేస్తుంది. ఇక వర్షాకాలం రాబోతుందని ముందుగా తెలిపే పక్షులు జాకోబిన్ కుకు వర్షాలకు స్వాగతం పలుకుతూ రాయలసీమకు చేరుకుంటాయి. మరికొన్ని పక్షులు వలస వచ్చి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడి శేషాచలంలోనే ఉండిపోతాయి. 215 పక్షి జాతుల్లో 51 పక్షి జాతులు చాలా అరుదు అని చెప్పవచ్చు. క్రస్టెడ్ సర్పెంట్ ఈగల్, ఇండియన్ స్కోప్స్ ఆల్, వైట్ రూంపేట్ షామా అనే పక్షులు సామాన్యంగా కనపడవు. వీటి కోసం ప్రత్యేకంగా వెతికితే తప్ప వీటిని కనుగొనడం చాలా కష్టం. శేషాచలానికి వలస వచ్చే ఈ అరుదైన పక్షి జాతులను తన కెమెరాలో బంధించాడు ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. 215 రకాల పక్షి జాతుల్లో దాదాపు 180 పైగా జాతులను గుర్తించి వైల్డ్ లైఫ్ కి చిత్రరూపంలో ప్రాణం పోస్తున్నారు తిరుపతి బర్డ్ మ్యాన్ కార్తిక్. 2009 సంవత్సరం నుంచి వివిధ జాతుల పక్షులపై పరిశోధన చేస్తూ ఆ అరుదైన పక్షులను భావితరాలకు ఫోటో రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన అనంతరం అందరిలా కాకుండా కొంత భిన్నంగా నా వృత్తిని ఎంచుకోవాలని సంకల్పించానని, అదే సమయంలో తనకు ఓ పక్షి తన లైఫ్ను వైల్డ్ లైఫ్కు నడిపేలా ప్రేరణ ఇచ్చినట్లు వెల్లడించారు. నమస్కారం అండి, నా పేరు కార్తిక్. నన్ను అందరూ తిరుపతి ప్రజలందరికీ నేను బర్డ్ మ్యాన్ కార్తిక్గా తెలుసు. ఎందుకంటే నేను బర్డ్స్ పైన రీసెర్చ్ కానివ్వండి, బర్డ్ ఫోటోగ్రఫీ కానివ్వండి, 2009 సంవత్సరం నుంచి నేను బర్డ్ పైన వర్క్ చేస్తున్నాను, బర్డ్స్ పైన. ఇనీషియల్గా నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక నేను ఏం చేయాలి అనే డైలమాలో ఉన్నప్పుడు నాకు ఒక బర్డ్ అనేది నన్ను ఇన్స్పైర్ చేసింది, రెడ్ విస్కట్ బుల్బుల్. సో ఈ బర్డ్ గురించి నాకు తెలియదు, ఇప్పుడు నేను మీకు పేరు చెప్తున్నా, ఇనీషియల్గా నాకు తెలియదు. సో అది డిఫరెంట్ కలర్స్తో ఉండింది ఆ టైంలో. సో నాకు ఆ బర్డ్ పేరు తెలియనప్పుడు నేను ఏం చేసేవాడినంటే కొద్దిగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశా, బర్డ్ విత్ దీస్ కలర్స్, బర్డ్ విత్ దట్ కలర్ అని. అప్పుడు లేటర్ ఆన్ దాని పేరు తెలుసుకొని డైలీ దాన్ని నేను అబ్జర్వ్ చేసేసి స్టార్ట్ చేశాను. అదేం చేసిందంటే డైలీ నాకు కొత్త కనిపించేది. ఒకసారి బెర్రీస్ తీసుకొచ్చేది, ఫీమేల్ బర్డ్కి ఇట్లా బెర్రీస్ నోట్లో పెట్టేది, అది నాకు కొత్తగా అనిపించింది. సో నేను దీని పరంగా ఏం చేయాలి, దీనిపైన ఏదైనా స్టడీ చేద్దాం అనుకున్నప్పుడు నేను గూగుల్లో కొన్ని డీటెయిల్స్ సెర్చ్ చేసినప్పుడు బర్డ్స్ పైన కూడా స్టడీ ఉంటుందని అప్పుడు నాకు తెలిసింది. సో ఆర్నిథాలజీ అనే కోర్స్ నేను చేశాను బర్డ్స్ బిహేవియర్ పైన. సో నేను బర్డ్స్ బిహేవియర్ స్పెషలిస్ట్ కూడా. ఎలా బర్డ్స్ ఎలా ఏం తింటాయి, ఎన్ని గంటలకు లేస్తాయి అని కూడా నేను చెప్పగలుగుతాను ఏంటి అనేది. ఇప్పుడు దీనిపైన నేను ఇనిషియల్గా చేసేటప్పుడు ఏమైందంటే, సో స్లోగా నాకు కొన్ని సొసైటీస్తో టైఅప్ అయినా అనమాట, బర్డ్ వాచర్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది. సో అది ఇప్పుడు డెక్కన్ బర్డర్స్గా మారింది. దానిలో చాలామంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, బర్డ్ వాచర్స్ ఉన్నారు, రీసెర్చర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ నాకు నేర్పించారు చాలామంది ఏంటి, ఎలా ఎట్లా బర్డ్ని అబ్జర్వ్ చేయాలి ఏంది అనేది. సో స్లోగా ఫస్ట్లో నేను బర్డ్ వాచింగ్లో ఉండేవాడిని, అంటే బర్డ్స్ అంతా అబ్జర్వ్ చేసేవాడిని ఎట్లా ఏంటి. చాలా చాలా బాగుండేది, అంటే కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఇలా అని వచ్చేది. పోన్ ఏం చేశానంటే నేను స్లోగా ఫోటోగ్రఫీలోకి ఎంటర్ అయ్యాను. ఎందుకు ఫోటోగ్రఫీలోకి ఎంటర్ అయ్యానంటే, ఇప్పుడు మనం చూసే బర్డ్స్ రేపటి కాలానికి ఉండకపోవచ్చేమో, నేను రాబోయే తరాలకి పిల్లలందరికీ ఏంటి అంటే ఈ బర్డ్స్ అన్నీ చూపించాలి, మన ఫారెస్ట్లో ఇన్ని బర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను చూపించాలనుకుని స్లోగా బర్డ్ ఫోటోగ్రఫీలోకి ఎంటర్ అయ్యి, అండ్ నా ప్రొఫైల్ చూసి అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వైల్డ్ లైఫ్ రీసెర్చర్ కూడా నేను, అండ్ ఆంధ్ర వైడ్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నేను. రెడ్ విష్కే రెడ్ బుల్బుల్ అనే పక్షి నా దృష్టిని తన వైపు మల్లెలా చేసుకుందన్నారు.
ఆ పక్షి రంగు బాగా ఆకర్షించిందని, ఒక్కో రోజు ఒక్కోలో కనపడుతూ దానిపై నన్ను రీసెర్చ్ చేసేలా చేసిందన్నారు కార్తీక్. ఇది ఈ స్లోగా ఈ హాబీ అనేది నాకు ప్యాషన్గా తయారైంది, అట్లా ప్రొఫెషన్ కూడా వచ్చింది. మోర్ ఓవర్ ఏంటి అంటే, ఎందుకు నేను ఫొటోస్ తీసేది స్టార్ట్ చేశానంటే, చాలామందిని నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్గా ఉంటారు, చాలా అందరికీ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ వాళ్ళ జాబ్స్లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా నేచర్కి అడిక్ట్ అవ్వండి అని నేను చెప్తుంటాను, ఎందుకంటే కొద్ది స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. చాలామంది పిల్లల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నా, బర్డ్ వాచింగ్ రండి, బర్డ్స్ని అబ్జర్వ్ చేయండి, బర్డ్ ఫొటోస్ తీయండి, నాట్ ఓన్లీ బర్డ్స్ వైల్డ్ లైఫ్ పరంగా రండి అని ఇలా నేను చాలామందిని మోటివేట్ చేసే అది స్టార్ట్ చేశాను. అండ్ చాలామందికి ట్రైనింగ్ ఇచ్చేది స్టార్ట్ చేశాను. అండ్ మన ఫారెస్ట్కి వచ్చేసరికి మనకి 215 రకాల పక్షి జాతులు ఉన్నాయి. దీనిలో నేను దాదాపు 180 రకాలు తీశాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి మైగ్రేటరీ సీజన్ బర్డ్స్ అంటారు, అంటే మైగ్రేటరీ బర్డ్స్ అంటారు. మనకి మైగ్రేటరీ బర్డ్స్ వచ్చేసరికి నవంబర్ నుంచి ఫెబ్ మధ్యలో వస్తుందన్నమాట. అందరికీ తెలిసిన సీజన్ నవంబర్ టు ఫెబ్ మధ్యలో. ఇదేంటి అంటే హిమాలయాస్ నుంచి కొన్ని బర్డ్స్, అది ఇండియన్ పిట్ట అంటారు, అది అంతమైపోతుంది జాతి. ఆరెంజ్ హెడెడ్ థ్రష్, వైట్ బెలీడ్ డ్రోంగో అండ్ గోల్డెన్ ఓరియలు, ఇలాంటి కొన్ని మనకి సిరికి మలకో, ఇవి అరుదుగా దొరికేవి కొన్ని మైగ్రేటరీ బర్డ్స్. ఇవి కూడా ఇలాంటివన్నీ ఏమవుతాయంటే మనకు వచ్చినప్పుడు కొద్దిగా కనువిందుగా ఉంటాయి చూసేయడానికి. అండ్ సమ్మర్ విజిటర్స్ అంటారు, అంటే సమ్మర్ సీజన్లో కొన్ని బర్డ్స్ వస్తాయి, వింటర్ సీజన్లో కొన్ని బర్డ్స్ వస్తాయి, కొన్ని బోత్ విజిటర్స్ అంటారు. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే జాగోవిన్ కుక్కు అంటారు. అదేంటి అంటే అది రాగానే వర్షాలు పడతాయని ఒక ఇండికేషన్, ఎందుకంటే ప్రీవియస్గా రీసెర్చ్ చేసిన పెద్ద పెద్ద పక్షి శాస్త్రవేత్తలు అందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఆ రాగానే అది ఎప్పుడైతే సీజన్ మొదలవుతుందో ఆ సీజన్కి అది ఎంటర్ అవుతుంది మనకి ఫారెస్ట్లోకి, జాకోబిన్ కుక్కు అంటారు. మీరు అద్భుతంగా ఉంటుంది బర్డ్ చూడొచ్చు. కొన్ని సమ్మర్ విజిటర్స్ ఉంటాయి, కొన్ని వ్యాక్టైల్స్ అనేవి ఉంటాయి, ఆ వ్యాక్టైల్స్ వస్తే సమ్మర్ వచ్చినట్టు మనకి ఇండికేషన్ స్టార్ట్ అవుతాయి. పక్షులపై తనకున్న ఈ ఆసక్తితో ఆర్నిథాలజీ కోర్స్ పూర్తి చేశానని చెప్పారు. Thank you.